ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ ఉంటుంది. కానీ టాలెంట్ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి. అంతేకాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. టాలెంట్ ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికివాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిర్ణయించుకుంటే జీవితంలో విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరని నిరూపించింది మలీషా ఖర్వా. ఆమె ప్రయాణం ప్రతిభకు, అవకాశాలకు, తిరుగులేని పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. చిన్న వయసులో ఆకలితో అలమటించిన ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాల్లో నటించే స్థాయి వరకు ఎదిగింది. ముంబైలో అతిపెద్ద మురికివాడ ధారావీకి చెందిన మలీషా ఖర్వా అనే 14 ఏళ్ల బాలిక ప్రఖ్యాత అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్కు ఎంపికైంది. మట్టిలో మాణిక్యం మలీషా ఖర్వా. మురికివాడ నుంచి స్టార్ మోడల్ దాకా ఎదిగి సోషల్ మీడియాలో మరోమారు సంచలనంగా మారింది. ప్రముఖ స్కిన్ కేర్ కంపెనీ ఫారెస్ట్ ఎసెన్షియల్ తన లగ్జరీ కలెక్షన్కు మలీషాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. తన బ్యూటీ ప్రోడక్ట్స్ను మలీషా ప్రమోట్ చేస్తున్న ఓ వీడియోను ఫారెస్ట్ ఎసెన్షియల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రతి ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లైవ్ యువర్ ఫెయిరీ టైల్ అనే షార్ట్ ఫిలిం ద్వారా తొలిసారి మలీషా ఫేమస్ అయింది. మురికివాడల్లో జీవించే 5 చిన్నారులను స్టార్ రెస్టారెంట్లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవటం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిలింను రూపొందించారు. ఈ 5 చిన్నారుల్లో మలీషా కూడా ఉంది. 2020 హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం ముంబైకి వచ్చారు. ఈ క్రమంలో మలీషాను చూసిన ఆయన ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. మోడల్ అవ్వాలన్న మనీషా కలను తీసుకుని ఆమె పేరును స్వయంగా ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్ను క్రియేట్ చేశారు. మలీషాకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలామంది మలీషాకు ఆర్థిక సాయం చేశారు. రాబర్ట్ మ్యాన్ చొరవతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మలీషా. రాబర్ట్ హాఫ్మ్యాన్ దృష్టిలో పడకముందు మలీషా ఖర్వా ముంబై ధారావీలో తన కుటుంబంతో సముద్రం పక్కనున్న ఓ గుడిసెలో నివసించే ఒక సాదాసీదా అమ్మాయి. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ గా మారిపోయింది. ఇక అంతే, మలీషా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్ కోసం క్యూ కట్టాయి. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న ఖర్వా మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్స్టాగ్రామ్ లో ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్ గా ప్రజెంట్ చేసుకుంది. మలీషాకు వస్తున్న పాపులారిటీ గమనించి ది పికాక్ అనే మ్యాగజైన్ అమ్మాయి ఫోటోను ఏకంగా తన కవర్ పేజ్ మీద ప్రింట్ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా మలీషా స్టోరీని పబ్లిష్ చేయటంతో ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. మురికివాడలో అందరూ చిన్నారుల్లోనే జీవించే మలీషా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 235,000 మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. సెలబ్రిటీస్ కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ బ్లూ టిక్ ఇచ్చింది. ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ గా అందరూ తనను పిలవటంపై మలీషా హర్షం వ్యక్తం చేస్తోంది. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదని చెబుతోంది. అందుకే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా అందిపుచ్చుకోవాలని సూచిస్తోంది. తాను మురికివాడలో పుట్టి పెరిగినా ఎప్పటికీ తన ఇంటిని ప్రేమిస్తూనే ఉంటానని చెబుతోంది. చిన్నప్పుడు ధారావీలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడికి వెళ్లేది మలీషా. అందులో ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు అనుకునేది మనసులో. ఆఖరికి తనకు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇస్తారేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసేదానినని చెప్పింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ఆదర్శమని తెలిపింది. ఆమెలాగా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తపించానని చెప్పింది. మలీషా రీసెంట్ గా పలు మోడలింగ్ షోలలో పాల్గొన్నది. ఖురేషి, జాన్ సాగు తెరకెక్కించిన లివ్ యువర్ ఫెయిరీ టైల్ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించి అందరినీ మెప్పించింది.
అంతేకాదు ప్రస్తుతం రెండు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఇకపై తన కెరీర్ మరోలా మారిపోయే అవకాశం ఉందని తెలిపింది. మురికి వాడల నుంచి వచ్చిన తమలో టాలెంట్ ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించింది ఈ 14 ఏళ్ల అమ్మాయి. మలేషియా జీవిత కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అవకాశాలు లేవని నిరాశ చెందకుండా అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు సాగాలి అని నిరూపిస్తోంది మలేషియా. బ్రాండ్ స్టోర్లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతున్న మలేషియాను చూసి నెటిజన్లు వారెవ్వా అంటున్నారు. అందరి మదిని దోచుకునేలా ఉన్న ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. మలేషియాకు దక్కిన గొప్ప అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆమె మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ఫారెస్ట్ ఎసెన్షియల్ తనను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవటంపై మలేషియా సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఫారెస్ట్ ఎసెన్షియల్ బ్రాండ్కు అంబాసిడర్గా ఎంపిక కావటం, ఆ సంస్థతో కలిసి పనిచేయటం తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించింది. రానున్న కాలంలో తాను మోడల్గా రాణించాలి అనుకుంటున్నట్లు తెలిపింది. చదువు తనకు మొదటి ప్రాధాన్యత అని, దాన్ని నిర్లక్ష్యం చేయకుండానే మోడలింగ్లో రాణిస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది.